అనేక సంవత్సరాలుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు నమ్మిన బంటల ఘనమైన సేవలు అందిస్తున్న పిఎస్ఎల్వీ రాకెట్ మరోసారి తనకున్న గుర్తింపును సార్థకం చేసుకుంది. ఈ ఉదయం 10:24 శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి నింగికెగిసిన పిఎస్ఎల్వీ C51 వాహక నౌక అనుకున్న పని పూర్తి చేసింది. అనుకున్న సమయానికే రోదశిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్ 19 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. అన్ని దశల్లోనూ రాకెట్ పనితీరు సవ్యంగానే ఉందని, బూస్టర్లు ఉపగ్రహాలు సజావుగా విడివడ్డాయని ఇస్రో చైర్మన్ కె.శివన్ ప్రకటించారు. కాగా ఈసారి ప్రయోగానికి ఓ ప్రత్యేకత ఉంది. బ్రెజిల్ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి మార్కస్ క్వాంటస్ ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు శ్రీహరికోట వచ్చారు. విదేశీ అతిథి సమక్షంలో పిఎస్ఎల్వీ C51 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. కాగా ఈసారి పిఎస్ఎల్వీ రాకెట్ మోసుకెళ్లిన ఉపగ్రహాల్లో బ్రెజిల్ కు చెందిన అమెజానియా 1 కూడా ఉంది. దీనిపై శివన్ మాట్లాడుతూ బ్రెజిల్ బృందానికి అభినందనలు తెలిపారు. ఇస్రో బ్రెజిల్ అనుసంధానంతో చేపట్టిన మొదటి ప్రయోగం సఫలం కావడం పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు. పిఎస్ఎల్వీ సిరీస్ లో ఇది 53వ రాకెట్ ప్రయోగం కాగా, శ్రీహరికోట నుంచి 75వ ప్రయోగం. ఇక భారత్ కు చెందిన ఓ ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరు, ఫోటో, ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ పేరు, భగవద్గీత 25,000 మంది పేర్లను పంపారు. ఈ పేర్లలో 1,000 మంది విదేశీయులతో పాటు చెన్నై విద్యార్థుల పేర్లు కూడా ఉన్నాయి. My dear friends, I am extremely happy to declare that PSLV C51 successfully launched in the precise orbit of Amazonia 1 today. In this mission, India and ISRO feel extremely proud and honored and happy to launch the first satellite designed, integrated and operated by Brazil. My heartiest congratulations to the Brazilian team for this achievement. The satellite is in very good health and solar panels are deployed and is functioning very nicely. Let me congratulate and compliment the entire Brazilian team. Also, my best wishes for the Brazil engineer for the future operations and the future life of the satellites and utilities of the satellite for the Brazilian civilian community.